ఇటీవల వైసీపీకి చెందిన 16వ డివిజన్ కార్పొరేటర్ నాగభూషణం వైసీపీ పార్టీని విడి టీడీపీ గుట్టుకు చేరారు. అతనిపై 45వ డివిజన్ వైసీపీ అధ్యక్షుడు పలనాటి రవీంద్రారెడ్డి దాడికి పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు ఆశ్రయించిన నాగభూషణం, నాపై ఆత్మహత్యం జరుగుతుంది, నాకు నా కుటుంబానికి ఎటువంటి ప్రాణహాని జరిగినా దీనికి పూర్తి బాధ్యత బాలినిని, అదేవిధంగా 45వ డివిజన్ అధ్యక్షుడు పలనాటి రవీంద్రారెడ్డి అన్న కార్పొరేటర్ నాగభూషణం. ఈరోజున జరిగిన సంఘటనపై మీడియా మిత్రుల్ని అలాగే పాత్రికేయ మిత్రులు పిలవడం జరిగింది. వచ్చినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను గత పది రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కండవ కప్పించుకొని పార్టీలో చేర్చుకోవడం జరిగింది. అక్కడి నుంచి మొదలు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు, వారికి తొత్తులుగున్న కొంతమంది కార్యకర్తలు కావచ్చు, నేను ఎక్కడికి పోతే ఎక్కడికి వెంబడించడం, ఫోన్లు చేయటం, అనవసరమైన దుర్భాషలు ఆడటం, ఈ విధంగా ఈ వారం జరిగినది. సరే, నేను కూడా కొంతవరకు చిన్న చిన్న విషయాలు పట్టించుకోవడం ఎందుకులేని వాటిని కూడా నేను కొంచెం వదిలేస్తూ నా వర్క్ నేను చేసుకుంటా తెలుగుదేశం పార్టీలో కార్యక్రమాలతో కానీ ఇవన్నీ చేసుకుంటా ముందుకు నడుస్తున్నాను. ఇంకా వారి విధానం ఎట్లుందంటే శృతి మించి మనం ఏమన్నా కూడా అతను ఏమి పట్టించుకోవట్లేదు అని ఈరోజు కర్నూలు రోడ్లో నవభారత బిల్డింగ్స్ దగ్గర దాడికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నించే భాగంగా 45వ డివిజన్ అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి అతను ఒక స్టోరు కూడా నడుపుతున్నాడు. అతను నేను రోడ్డు మీదకి కారు వేసుకుని వచ్చే సందర్భంలో అక్కడ ఆగిపోయిన టీ బుంకాడ ఆగాను. టీ బుంకాడ నేను టీ తాగే క్రమంలో అతను పక్కన గోపాలరెడ్డి గారు అనే వ్యక్తి 44వ డివిజన్ కార్పొరేటరు అక్కడే ఉన్నాడు. అదేవిధంగా మాలాదర్ రెడ్డి గారు అనే ఇంకొక అతను అక్కడే ఉన్నారు. అదేవిధంగా రామిరెడ్డి అనే వారు కూడా అక్కడే ఉన్నారు. కొంతమంది ప్రజలు కూడా అక్కడ ఉన్నారు. అతను విశిక్షణారహితంగా ఎరకల్నా కూడా కాకుడికి సీటు ఎందుకు ఇప్పించారు, వాడు అట్ట చేశాడు, పార్టీని మోసం చేశాడు, పార్టీని ముంచేశాడు అని ఈ విధంగా దుర్భాషలాడారు. నేను అది గమనించి వాళ్ళ వద్దకి అక్కడే ఉన్న 2 అడుగుల దూరంలో ఉన్నారు వాళ్ళు కూడా, ఏందా మీరు మాట్లాడే విధానం అది కరెక్ట్ కాదు అని వారిని నేను గట్టిగా అడిగాను. అప్పుడు అతను రివర్స్లో ఇంకా ఎక్కువగా ఇంకా చెప్పరాని అనరాని బూతులు కూడా తిట్టాడు. అవి ఎన్ని కూడా నా యొక్క వ్యక్తిగత సెల్లో రికార్డ్ అయినవి. అక్కడ వాగ్వాదం జరిగినది. అదేవిధంగా నా మీదకి వచ్చి నా షర్టు పట్టుకొని వెనక తోశాడు. ఈ విధమైన ధోరణికి కారణం ఎవరు? ఒంగోలు ఎమ్మెల్యే గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఇదంతా తెలియకుండానే జరుగుతుందా? ఒక ఎస్టీ దళిత గిరిజన సోదరుడిని నా మీద ఈ విధంగా మీరు దాడికి ప్రయత్నించడం, ప్రజలకి మీరు ఏమేమి సమాధానం చెప్తారు? ఎస్సీ ఎస్టీ పార్టీలో చేరితే వాళ్ళ భావాలు నచ్చి చేరాము, తెలుగుదేశం భావాలు నచ్చి చేరాము, అంత మాత్రాన మేమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చామా, లేకపోతే రష్యా నుంచి వచ్చామా? భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక భాగమే, ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రకాంజలో ఒక భాగమే, అదే ఒంగోలు కూడా ఒక భాగమే, మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఈ విధమైన చేష్టలు చేయడం సబబు కాదు. నాకు ప్రాణహాని ఉందని నాకు ఈ రోజున జరిగిన దాడిని బట్టి గుర్తించాను. నాకు ఏం జరిగినా, నా కుటుంబ సభ్యులకు ఏం జరిగినా, అదేవిధంగా నా తోటి స్నేహితులు కూడా ఏమి జరిగినా కూడా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తప్పకుండా ఆయన మీదే ఏ విధమైన కార్యక్రమాలు కానీ చేసినా కూడా ఆయన మీదే ఆయనే వీటన్నిటి కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే
రాష్ట్రంలో ఎక్కడైనా లేని విధంగా ఒంగోలు సైకోపాలన, మత్తు పదార్థాలు, బానిసలు, రౌడీజం, గుండాయిజం పెరిగిపోయింది. ఇక ఎక్కడా మేము బతికేది? రిజర్వేషన్ ఇచ్చి కార్పొరేటర్ అయిన తర్వాత భావాలను ఇచ్చి వెళ్ళాము. మీరు సఖ్యతగా మాతో ఉంటే మేమెందుకు పార్టీ మారుతాం? ఇది గమనించాలండి. వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అలాగే బాలయ్య సింహాసెడ్డి గారు కావచ్చు, ఆయన పక్కనున్న కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఇది మంచి పద్ధతి కాదు. సమాజాన్ని పెడుదోవ పట్టిస్తున్నారు. నేను తాలూకా పోలీస్ స్టేషన్లో ఒంటి కంటే కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. నాకు ఆడియో రికార్డ్ క్లిప్పింగ్ కూడా ఉన్నది. తప్పకుండా ఎస్పీ గారు ఆ కంప్లైంట్ చూసి చట్టపరమైన చర్యలు తీసుకొని వారికి తగిన శిక్ష విధించాలని కోరుకున్నాను. అలాగే ఈసీకి కూడా ఆ క్లిప్ ఆడియో క్లిప్పింగ్ కావచ్చు, నా కంప్లైంట్ కూడా పొందుపరిచి పంపిస్తానని సభ మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఆ పల్నాటి రవీంద్రారెడ్డి స్టోర్ పోయి అమ్ముకోవచ్చు, అది జనాలు పంచకుండా మూట్ల మూట్ల తరలిస్తాడు. రాత్రిపూట పసిపిల్లలు కూడా బియ్యం తినేస్తాడు. అదేవిధంగా మరి గత కార్పొరేటర్ ఎలక్షన్లో 45వ డివిజన్కి ఒక మహిళకి ఇచ్చారు వైఎస్ఆర్సీపీ తరఫున. ఆ రోజు మరి పార్టీ విలువలు గుర్తు లేదా రవీంద్రారెడ్డి? నీకు ఒక మహిళని అని కూడా చూడకుండా నువ్వు ఆమెని దొంగ దెబ్బ తీసి ఇండిపెండెంట్గా వేయించి సీఎం చేత అవమానపరిచిన చరిత్రలు ఇది కాదా రవీంద్రారెడ్డి? ఏమనుకుంటున్నావు? ఎస్టీలు అంటే అంత చులకన భావంతో చూస్తారా మీరు? మీ పార్టీ ఎవరున్నారు ప్రకాశం జిల్లాలో? ఎస్టీ నాయకులు చూపండి. ప్రకాశం జిల్లాలో చించు కావచ్చు, లంబాడి కావచ్చు, యానాదులు కావచ్చు, ఎరుకలోడు కావచ్చు, ఎవరున్నారు ఎస్టీ పార్టీలో? అంతా భూస్థాపితం అయిపోయారు. వైసీపీలో ఉన్న ఒక్కొక్కరిని కూడా మమ్మల్ని గెట్టేసి గంటేశారు. సరే మాకు గచ్చంతరం లేక వాళ్ళ అభిప్రాయాలు వచ్చి వెళ్ళాం పార్టీలోకి. అంత మాత్రాన మమ్మల్ని సమాజంలో ఒక దోషి, ఒక ద్రోహి, ఒక సంఘ విద్రోహి. ఏమీ వైఎస్ఆర్సీపీలో సంఘ విద్రోహులు ద్రోహులు లేరా? మీకు గుర్తులేదా? సమాజానికి ఏమని చెప్పాలనుకుంటున్నారు? ఇది మంచి పద్ధతి కాదు. ఎమ్మెల్యే బాలయ్య శివనాథరెడ్డి గారు కూడా ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. నా మీద జరిగిన దాడిని పత్రికాపరంగా మీడియా పరంగా నేను ఒకటే కోరుకున్నా, నాకు న్యాయం జరగాలి. నేను ఎక్కడికి వెళ్తుంటే నాకు వెనక ఫాలో అవుతారు? ఒక వ్యక్తి ఫోన్ చేసి అంటారు, జమ్ము శ్రీకాంత్ మందు తాగుతావా రా, బిర్యానీ తింటావా రా, అయ్యా బాబు మాకు శక్తి ఉంది మేము ఇప్పించుకోగలమా, మేము తినగలం అంటే ఇంకోటి ఉంది తాగుతావా రా అంటాడు. దాని అర్థం ఏంటండి? ఇప్పుడు వచ్చదాకాలి మేము. జమ్ము శ్రీకాంత్ అతను చెప్తున్నా నీ దుర్మార్గాలు ఎన్నో ఉన్నాయి, గుర్తుంచుకో. నీలాంటి వాళ్ళ వల్లే మేము బయటకు వచ్చింది కూడా. ఇంకోసారి ఈ విధంగా దాడి జరిగితే మాత్రం ప్రకాశం జిల్లా మొత్తం పర్యటిస్తాము, అలాగే స్టేట్ లెవెల్లో పర్యటిస్తాము. మా నాయకులను కుల సంఘాలందరూ కూడా టచ్ అయినాకు నేను కుల సంఘాలు తిరిగాను, జిల్లా అధ్యక్షుడు చేశాను, ఇంకోళ్ళు పార్లమెంట్ అధ్యక్షుడు కూడా చేశాము. మీరు ఇట్లాంటి దాడులు ప్రతిదాడులు చేస్తే ఇక నుంచి సరి తగిన బుద్ధి చెప్తామని పాత్రిక సందర్భంగా తెలియపరుస్తూ నేను ముగిస్తున్నాను.